గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. షిరిడి సంస్థాన వాళ్ళు ప్రచురించిన ఈ సాయిబాబా పుస్తకంలో రచయిత హేమాడ్ పంత్ అనే ఆయన 1910 తర్వాత ఒకసారి సాయిబాబా నివాసం ఉండే మసీద్ దగ్గరికి వెళ్ళి చూసి సాయిబాబా చేసిన ఒక గొప్ప ఆశ్చర్యకరమైన లీలను అద్భుతంగా మొదటి అధ్యాయంలోనే రాసిపడేశారండి. ఒకసారి ఆ లీల ఏమిటనేది చదువుతూ మీకు సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ సాయిబాబా గోనె పట్ట పరుచుకొని తిరగలి ముందేసుకొని గోధుమలు విసురుతూ ఉన్నాడట. ఆ సాయిబాబా చేసే పని చూసి ఈ రచయిత మిగుల ఆశ్చర్యానికి గురయ్యి తనలో తను ఇలా అనుకుంటున్నాడు. ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందులకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనము చే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించి తిని ఈయన చింతించడంలో మనకి రెండు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటట, ఈ సాయిబాబా అత్యంగా భిక్షాటనం మీద మాత్రమే ఆధారపడి బ్రతికేవాడట. ఏనాడు పోయి వెలిగించి వంట చేయాల్సిన అవసరం లేదు తనకి. కేవలము ఊర్లో 4 ఇళ్లలో భిక్షాటనంతో బ్రతికేవాడు. రెండవ విషయం ఏంటంటే, ఇతను ఇంతకుముందు ఎప్పుడూ కూడా తిరగలు విసరలేదు. మొట్టమొదటిసారిగా ఆయన ఇప్పుడు తిరగలు విసురుతున్నాడు కాబట్టి అది చూసి ఈ హేమాడపత్ మిగులు ఆశ్చర్యపోయాడట. ఈ హేమాడపంతే కాదండి, అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా అట్లే ఆశ్చర్యమగ్నుడయ్యి, కానీ మాలో ఎవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. అంటే ఏదైనా అడిగితే తిరగబడి బాబాకి కలబడి తన్నే అలవాటు, బూతులు తిట్టే అలవాటు ఉంది కాబట్టి ఎందుకులే గొడవని ఎవరిని ప్రశ్నించట్లేదట. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఏ సంగతి? ఇతడు తిరగలు విసురుతున్నాడు అన్న సంగతి. ఆ బాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. ఏ వింత చర్యను చూచుటకు? ఇతడు తిరగట్లో గోధుమలు విసురుతున్నాడు అనే వింత చర్యని, మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ విశేషాన్ని చూడడానికి మసీదు బయట ఆ ఊరో జనమందరూ గుమిగూడారట. 4 స్త్రీలు ఎట్లనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వాళ్ళు విసురునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకునిరి. బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు, వారు భిక్షాటనము చే జీవించువారు, కనుక వారికి రొట్టె చేసుకున్నటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏమి పని అనుకున్నారట. అంటే వాళ్ళు కూడా, ఆ ఊర్లో ఉండే స్త్రీలు కూడా అనుకున్నారట, ఇతడు కేవలం భిక్షాటనం మీద మాత్రమే బతుకుతాడు కదా, ఆయన ఏ రోజు పొయ్యలిగించి వంట చేసుకునే అగత్యము అవసరమో ఆయనకి లేదు కదా, ఆయన పోషించాల్సిన వాళ్ళు ఎవరూ లేరు కదా, అలాంటి వాడు ఈరోజు ఏమిటి ప్రత్యేకంగా తిరగల ముందేసుకొని గోధుమ పిండి విసురుతున్నాడు అని ఆ 4 స్త్రీలు కూడా ఆశ్చర్యపడ్డారట. అంటే ఆయన దయార్ద్ర హృదయుడు ఒకటిచే మనకు ఈ పిండిని పంచిపెట్టడానికి అని విసురుతున్నాడు కాబోలు, కాబట్టి ఆయన పంచిపెట్టడం వరకు ఎందుకు మనమే తీసుకుందాము అనుకొని ఆ స్త్రీలట ఆ గోధుమ పిండి విసిరి 4 వాటాలు వేసుకొని గోధుమ పిండిని తీసుకొని వెళ్ళడానికి తయారయ్యారు. అంతవరకు శాంతంగా గమనించుచున్న బాబా లేచి కోపంతో వారిని తిట్టుడు ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టిందా ఏంటి? ఎవరబ్బ సొమ్మనుకుని లూటీ చేయిచుంటరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకున్నానా ఏంటి? ఏ కారణం చేత పిండిని తీసుకుపోవడానికి ప్రయత్నించుచున్నారు అని వాళ్ళని నోటికొచ్చినట్టు తిట్టి ఆ తర్వాత, ఇట్లు చేయుడు, పిండిని తీసుకుపోయి గ్రామపు సరిహద్దులపై చెల్లుడు అన్నాడట. అంతటితోటి ఆ వర్ణితలు ఆశ్చర్యమగ్నులయ్యి సిగ్గుపడి గుసగుసలాడుకొనుచు ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిడిని చల్లిరి. ఇదంతా చూసిన రచయిత హేమాడ్ పంత్ ఆశ్చర్యపోయి ఏమిటి ఈ బాబా చర్యకు కారణము అని ఆ ఊర్లో ఉన్న కొందరిని పిలిచి అడిగాడట. వాళ్ళు చెప్పింది ఏంటంటే, బాగా కలరా వ్యాపించి ఉంది కదా, కాబట్టి షిరిడి అనే ఊరికి 4 దిక్కులా కూడా ఈ గోధుమ పిండి చల్లేస్తే కలరా ఊర్లోకి రాకుండా ఉంటుంది, కాబట్టి బాబా అలా చేశాడని చెప్పారట. ఆ లీలకి ఈ హేమాడ్ పంత్ తన్మయుడయి ముగ్ధుడయి పోయాడు. ఈ కథ బట్టి మనకి 3 విషయాలు అర్థం అవ్వాలి. ఒకటి ఏంటంటే, ఈ సాయిబాబా నాయన మొట్టమొదటిసారిగా తిరగలి విసిరాడట. అది చూసి ఆబాల గోపాలం ఊర్లో జనాలు కూడా మొట్టమొదటిసారిగా ఈయన ఇలా ఏంటి కూర్చొని తిరగలు విసురుతున్నాడు. తిరగలు సహజంగా ఆడవాళ్ళు విసురుతారు కదండి ఆ రోజుల్లో. ఇదేంటి ఇతను తిరగలు విసురుతున్నాడు, ఇతనికి అవసరం ఏంటనేసి జనాలు మూగి వింత చర్యను ఆశ్చర్యంగా చూశారట. రెండవ విషయం ఏంటంటే, ఊర్లో ప్రజలు కానీ బయట నుంచిన భక్తులు కానీ చెప్పుకునేది ఏంటంటే, ఇతడు కేవలం భిక్షాటన మీద ఆధారపడి బ్రతికేవాడు కదా, ఇతడు ఏ రోజు కూడా పొయ్యలిగించి వంట చేసుకోడు కదా, ఏదో 4-5 ఇళ్లలో భిక్ష తెచ్చుకుంటే బ్రతికుండేవాడు కదా, అలాంటి వాడికి గోధుమ పిండితో ఏం పని అని కూడా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట.
మూడో విషయం ఏంటంటే కలరా వస్తే ఈతడు షిరిడీకి నాలుగు దిక్కులా కూడా ఆ గోధుమ పిండి జల్లించి కలరా ఊర్లోకి రాకుండా వ్యాపించకుండా ఆపేసి తన మహిమను చూపించాడట. ఇవి ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన మూడు విషయాలు. సరే బాగుంది. ఇదే కథలో కింద ఇంకో పారాగ్రాఫ్ రాశారండి, తిరగలిబిస్తుడట దాని వేదాంత తత్వము. ఈ పారాగ్రాఫ్లో ఏమని చెప్పాడంటే, హేమాడ పంతు సాయిబాబా శిరిడి యందు సుమారు 60 ఏండ్లు నివసించును. ఈ కాలమంతయు వారు తిరగలి విసురుతూనే ఉండిరి. వారు నిత్యము విసురునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపాలు మనోవిచారములు మొదలగున్నవి. అంటే 60 సంవత్సరాల పాటు ఆయన ప్రతిరోజు ఏదో ఒక టైం చూసుకొని గోను పట్టేసుకుని కూర్చొని తిరగలు ముందేసుకొని గోధుమలు వేసుకుని విసురుతూనే ఉన్నాడు అని మళ్ళీ కింద రాశాడు ఇతను. పైనేమో ఈ బాబా గోధుమలు విసురుతూ ఉంటే తిరగలు ముందేసుకొని జనాలు ఎప్పుడూ చేయని వింత చర్య చూడటానికి ఆబాల గోపాలం మసీద్ దగ్గరికి వచ్చి గుమిగూడి మరీ నోళ్లు తెరుచుకొని చూశారు అనేసి పైన రాసేశాడు. అంటే ఈ రచయిత రాసిన రెండు విషయాలకి కూడా పొంతర లేదు. ఒకే విషయాన్ని పై పారాగ్రాఫ్లో ఒక రకంగా, కింద పారాగ్రాఫ్లో దానికి వ్యతిరేకంగా రాసిపడేశాడు. సరే, ఇతడు కేవలం భిక్షాటన మీద మాత్రమే బ్రతికేవాడు, ఏ రోజు పొయ్యలు గించి వంట చేసుకోలేదు, అలాంటోడు గోధుమ పిండి ఎదురు విసురుతున్నాడు అని రచయితను ఆ షిరిడీలో ఊర్లో నివాసం ఉండేవాళ్ళు ఆశ్చర్యపోయారు అని పైన రాశాడు. 38వ అధ్యాయము 284వ పేజీలో రాయండి. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము పిండి మసాలా దినుసులు మొదలుకున్నవి అన్నీను నగదునిచ్చి అంటే డబ్బిచ్చి కొనేడివారు, వారే విసురుచుండేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలముల మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొడత ప్రకారం నీళ్లు పోసి పెట్టేవారు. వారి వద్ద వంట పాత్రలో 2 కలవు, ఒకటి పెద్దది 100 మందికి సరిపోనది, 2వది చిన్నది 50 మందికి మాత్రమే సరిపోనది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలు వండేవారు, మరొకప్పుడు మాంసం పలావు వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకుతూ ఉన్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు. పదార్థములు రుచిగా ఉండటకు ఎంత శ్రమ పడి తీసుకుని వరేనో అంత శ్రమను పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు, జొన్న పిండిని నీళ్ళలో ఉడకబెట్టి దాన్ని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నము సరిగ్గా ఉడికిందో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫినీని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచూన్న డేక్షాలో పెట్టి కలుపుచుండేవారు. పంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌలివి ఇచ్చి ఆరగింపు పెట్టించేవారు. 286వ పేజీలో ఈ విధముగా బాబా పలావు వండుట 1919వ సంవత్సరం వరకు జరుగుతూ ఉండేది. ఇదండి సంగతి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ఆయన భిక్షాటనమే కాదు మసీద్ దగ్గర కూడా పాత్రలు పెట్టి శాకాహారం మాంసాహారం కూడా రెగ్యులర్గా వండుతూ ఉండేవాడట. వండడానికి కావాల్సిన వస్తువులను కూడా ఆయనే బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చుకునేవాడట. వండినవన్నీ మసీదులో మౌల్వీతోటి ఫతేహా చదివించి అల్లాకి ఆరగింపు పెట్టించి ఆ ప్రసాదాలను అక్కడికి వచ్చిన హిందూ గొర్రెలందరికీ పంచిపెట్టేవాడట. మరి మొదటి అధ్యాయంలోనేమో ఆయన ఏ రోజు వంట చేసుకొని తిన్నట్లుగా ఆయన భిక్ష మీద మాత్రమే ఆధారపడి బతికేవాడు, భిక్షాటం చేసుకొని బ్రతికేవాడు, అలాంటి వాడి గోధుమబిడ్డతో ఏం పనుండి ఈరోజు మొట్టమొదటిసారిగా తిరగలు పట్టుకొని విసురుతున్నాడు అని రచయిత ఊర్లో వాళ్ళు ఆశ్చర్యపోయినట్టుగా మొదటి అధ్యాయంలో రాసిపడేశాడు. అంటే ఒకే విషయాన్ని మొదటి అధ్యాయంలో ఒక రకంగా కేవలం భిక్షాటం మీద బతుకుతాడని, ఇంకో చోట ఏమో ప్రతిరోజు రుచులు రుచులుగా రకరకాలుగా వండి వార్చేవాడు అనేసి ఇంకో చోట రాసిపడేశాడు. సరే, ఇక మూడో విషయం చూద్దాము. కలరా వస్తేనట ఈయన షిరిడికి 4 దిక్కులా కూడా గోధుమ పిండి జల్లించి కలరా రాకుండా ఆపించి షిరిడి వాసుని రక్షించాడట. ఇప్పుడు ఈ సాయిబాబా అనే ఆయన సాక్షాత్తు భగవంతుడు. ఆయన ఏదో ఒక మానవ మాతృడు కాదు. లోక కళ్యాణం కోసం త్రిమూర్తియాత్మకమైన అవతారం దిగొచ్చింది అనేసి ఈ హేమాడ బంతు పీఠికలో రాసుకున్నాడు. మొన్నటి వరకు ప్రపంచమంతా కరోనా వ్యాపించినట్లుగా ఒకప్పుడు ఈ కలరా ప్రపంచం మొత్తం కూడా వ్యాపించి ఉండి 2 లక్షల మంది అమాయకులు బలైపోయారు కలరాకి. మరి భగవంతుడు కలరా నుండి ప్రపంచ మొత్తాన్ని కాపాడొచ్చు కదా. సరే, కాపాడకపోయినా కనీసము తాను నివాసముంటున్న భారతదేశాన్నైనా ఈ కలరా మహమ్మారి నుండి కాపాడాడా? అది లేదు. సరే పోనీయండి, తాను నివాసముంటున్న మహారాష్ట్ర మొత్తము దుర్భరమైన కలరాతోటి దారిద్ర్యంతో కరువుతోటి ఉంది. ఆ మహారాష్ట్ర మొత్తాన్ని కాపాడవచ్చు కదా కనీసం. అది కూడా చేయలా. ఈ షిరిడి అనే చిన్న ఊరు రహతా అనే గ్రామానికి శివార్లలో ఉండే దళిత హిందువులు ఆ రోజుల్లో నివసించే ఒక దళితవాడ, దాని పేరు షిరిడి. ఆ దళితవాడలో ఒక చిన్న గ్రామదేవత గుడి, ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి, ఒక పాడుబడిపోయిన మసీదు ఉండేవి. దానిలో ఆ రోజులలో చదువు
నాగరికత ఏమీ లేని దళితులైన హిందువులు నివాసం ఉండేవాళ్ళు. ఆ చిన్న ఊర్లో ఇతడు నాలుగు వైపులా కూడా గోధుమ పిండి చల్లించాడట. చల్లించడం వల్ల ఆ ఊర్లోకి కలరా రాలేదట. అంటే నిజంగా ఇతను షిరిడీలో కలరా వ్యాప్తి నరికట్టాడా? సరే, 174వ పేజీ 23వ అధ్యాయం ఒకసారి చూడండి. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారు ఇతరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించడానికి ప్రయత్నించిరి. ఎవరు ప్రయత్నించారు? ఈ గ్రామ పంచాయతీ వారు ప్రయత్నించారు. అవి ఏమంటే, కట్టెల బంటలు గ్రామంలోనికి రానియకూడదు, మేకను గ్రామంలో కోయరాదు, ఎవరైనా వీరిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలనని తీర్మానించరి, బాబాకి ఇదంతయు వట్టి ఛాదస్తమని తెలియను, కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్య పెట్టలేదు, ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచు ఉండెను, ఊరిలో కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలియను, అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఆ సగతి తెలుసుకొని అచ్చడికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుపోమని ఉత్తర్వునిచ్చాను. బాబాచార్యకు వ్యతిరేకంగా చెప్పటికెవ్వరూ సాహసించలేదు. ధుని కొరకు కట్టెలు కావలసి ఉండెను, కనుక బాబా కట్టెలు కొనెను. కదండి సంగతి, విపరీతంగా కలరా భయంకరంగా షిరిడీలో వ్యాపించేసిందట. వ్యాపించి గ్రామ పంచాయతీ వారు అత్యవసరమైన చట్టాలు చేసి మేకలను కోయటం కానీ కట్టెలు బయట నుంచి తీసుకురావడం కానీ చేస్తే బయట నుంచి ఊర్లోకి కలరా వస్తుందేమని భయపడేసేసి చేయకూడదు అనేసేసి నిషేధము విధించినా కూడా లెక్క చేయకుండా నాకు మంటేసుకోవడానికి కట్టెలు కావాల్సిందే అనేసేసి ఆ ఆజ్ఞలను కూడా ధిక్కరించి కట్టెలు తెచ్చుకొని నేను మంటేసుకున్నాడు మసీదులో. అంటే ఈ పేజీలో స్పష్టంగా ఉంది, ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. కలరా భయంకరంగా చెలరేగుతుందట షిరిడీలో. మొదటి అధ్యాయంలోనేమో చుట్టుపక్కల షిరిడీకి నాలుగు వైపుల గోధుమ పిండి చల్లాడు, అసలు అంతే కలరా లోపలికి రాలేదు, షిరిడీ అంతవరకు బాగా సేఫ్గా ఉంది అనేసి ఆ అధ్యాయంలో రాసిపడేశారు. అంటే ఈ హేమాడ్ పంత్ అనేవాడు రాసిన పుస్తకం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఒక చోట ఒకటి కరెక్ట్ అని ఉంటుంది, ఒక చోట మళ్ళా ఇంకొక పేజీలో అదే తప్పని ఉంటుందన్నమాట. ఈ పుస్తకం మొత్తం ఇలాగే ఉంటుంది. శ్రద్ధ పెట్టి చదివితే ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి దోషాలు పుస్తకంలో. మరి ఈ హేమాడ్ పంత్ అనేవాడు అసలు ఈ పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చింది? వాడికి ఏమిటి ఉపయోగం? ఏమిటి ఉపయోగం అంటే ఇదే పుస్తకము ఉపోద్ఘాతములో 4వ పేజీలో ఒకసారి చూడండి. ఈ పుస్తకం రాసిన హేమాడ్ పంత్ తాను ఒక ప్రముఖ వ్యక్తిని అని ప్రచారం చేసుకొని ఆ తర్వాత సాయిబాబా మహాసమాధి వచ్చేందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నుడయ్యి బాబా మహాసమాధి పిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును 1929వ సంవత్సరంలో తాను మరణించే వరకును ఎంతో చాకచక్యంగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలుండిరి. బిడ్డలందరికీ తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమంగా ఉన్నారు. అర్థమైందా? ఈ పనికిమాలినోడు ఇలాంటి పుస్తకాలన్నీ రాసిపడేసి బాగా ప్రచారం చేసి ఆ షిరిడీ సంస్థాన ట్రస్ట్ ఒకటి పెట్టి దానికి వీడే మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉండి ఆ సంస్థాన్ని నడిపి దొరికిన గాడికి గుంజేశాడు. గుంజేసి ఆ రోజుల్లో, పాత రోజుల్లో దేశంలో చదువు సంద లేక దరిద్రం ఎక్కువగా ఉండి ఆడపిల్లకి పెళ్లి చేయడానికి చాలా కష్టంగా ఇబ్బందిగా ఉండే రోజుల్లోనట 5 ఆడపిల్లలకి కూడా మంచి మంచి సంబంధాలు చూసి బ్రహ్మాండంగా పెళ్లి చేసి వాళ్ళందరినీ క్షేమంగా ఉంచాడట వీడు. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఆ రోజు నుండి ఈ రోజుకి కూడా ఈ షిరిడీ సాయిబాబా ఒక దేవుడని ప్రచారం చేసి ఈ పుస్తకాలన్నీ ప్రింట్ చేసి ప్రచారాలు చేసి షిరిడీలో వ్యాపారం చేసి స్వార్థపరులు కొందరు హిందూ ధర్మానికి ద్రోహం జరిగినా కూడా వాళ్ళ జీవితాలను వాళ్ళు సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా గడుపుకుంటున్నారు. ఈ పుస్తకం రాసిన రచయిత హేమాడ్ పంత్ దగ్గర నుండి కూడా ఈ రోజు వరకు షిరిడీ సంస్థాన్ కానివ్వండి, ఈ సాయిబాబా గుళ్ళు కట్టించిన వాళ్ళు కానివ్వండి, సాయి భక్తులు మనం చెప్పుకున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే హిందూ ధర్మంలోనికి ఈ సాయిబాబా ఫకీర్ని బలవంతంగా చొప్పించి ధర్మాన్ని నాశనం చేయడానికి కూర్చుంది, కేవలం వాళ్ళ వ్యాపారం విస్తరించుకోవడానికి, వాళ్ళ స్వలాభం చూసుకోవడానికి, వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే. కాబట్టి హిందువులు ఆలోచించి ఎక్కడైనా కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేయాలి. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.